అప్పుపై ఇంకా సస్పెన్స్. మళ్ళీ ఏమైంది? 4,000 కోట్లు ఇవ్వడం తాత్కాలిక ఏర్పాటే. ఎంత అప్పులు తెచ్చుకోవచ్చో తెలుసని కేంద్రం బడ్జెట్ అప్పులు హామీలు హామీల అప్పులు కలపాల్సిందే. 2 నెలల క్రితమే రాష్ట్రానికి స్పష్టీకరణ. 55,532 కోట్ల అప్పు అంచనాల్లో 15,000 కోట్ల కోత పడవచ్చు అంటున్న అధికారులు. 40 నుంచి 50 వేల కోట్ల వరకు రావచ్చని ఆశ. 90,000 కోట్ల అప్పుల అంచనాల్లో 60,000 కోట్ల కోత అవకాశం. వాయిదాల్లో కోస్తే 30,000 కోట్లు రావచ్చు. కార్పొరేషన్ల ద్వారా కొత్త అప్పులు లేనట్టే ఒడిసిపోయింది. అప్పుపై ఇంకా తేల్తలేదు. వైద్య శాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూరట. 10,992 మంది సేవలను పొడిగిస్తూ జీవో దారి చేసినట్టు. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగే ఉండడం చెప్పినాం కదా మనం. కాంట్రాక్ట్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగి కాంట్రాక్ట్ వాడు కాంట్రాక్ట్ వీడని చెప్పి వివక్షనండి.